మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ భూమిపై ప్రతి జీవికి ఏదో ఒక శక్తి ఉంటుంది. శక్తి అంటే మామూలు శక్తి కాదు, అతీంద్రియ శక్తులుంటాయి. మనుషులలో ఒక్కొక్కరు వేరొకరితో ఎలాగైతే భిన్నంగా ఉంటారో అదే విధంగా జీవులు కూడా భిన్నంగా ఇందులో ఉంటాయి. మనుషుల్లో ప్రతి ఒక్కరికి ఎలా అయితే విశిష్టత ఉంటుందో అదేవిధంగా జీవాలకు కూడా వేరువేరు శక్తులు ఉంటాయి. చాలా మంది ఇలాంటి వాటిని మూఢ నమ్మకాలు అని కొట్టేసినా దాదాపుగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో వేరొకరికి మూఢ నమ్మకం అన్న నమ్మకాన్ని నమ్ముతారు. హంస పాలలో నుండి నీటిని పాలను వేరు చేస్తుంది అంటారు. మరి అది నిజమేనా? పిల్లి ఎదురొస్తే అపశకునమని అంటారు, అది ఎక్కడి వరకు నిజం? కుక్కలు మొరిగితే లేదా ఏడిస్తే ఆ ఇంట్లో ఎవరో చనిపోతారని, కుక్కలకు దయ్యాలు కనిపిస్తాయని అంటారు. మరది నిజమేనా? మనిషికి నిజమైన బెస్ట్ ఫ్రెండ్ కుక్కలు అని చాలా మంది ఉంటారు. మీ ఇంట్లో పెంచుకునే కుక్కైనా బయట రోడ్డు మీద కనిపించే కుక్కైనా ఏడిస్తే భయపడతారు. మరి ఈ విషయాలకు ఏమైనా సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయా అంటే లేవని చెప్పాలి. ఇలాంటి నమ్మకాలను తొలగించాలని శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు జరిపారు. ఫలితం మాత్రం శూన్యం. కుక్కలకు ఇతర జంతువులకు లేని శక్తులు ఉంటాయని గ్రీకులు తెలిపిన విషయం. కుక్కలు చేసే క్రియలను బట్టి జరగబోయే శుభం అశుభం అని అంచనా వేసేవారట. కుక్క కొరికితే ఏం జరుగుతుంది, ఏడుస్తే ఏమవుతుంది అంటూ ఎన్నో రకాల విషయాలను నమ్మేవారు. కుక్కలకు దయ్యాలు కనిపిస్తాయని మార్క్ గ్రోనింగ్ అనే శాస్త్రవేత్త ఒక పుస్తకంలో రాశాడు. చీకటిలో మొండిగా ఒకేవైపుకు చూస్తూ పదే పదే ఏడుస్తుంది అంటే దానికి కారణం ఆ కుక్కకు దయ్యం కనిపించిందని అంట. మరియు ఆ సమయంలో కుక్క రెండు చెవుల మధ్య భాగం గుండా చూస్తే ఆ కుక్క దేన్ని చూసి ఏడుస్తుందో మనకు కూడా కనిపిస్తుందని అంటారు గ్రీకులు. అదే విషయాన్ని శాస్త్రవేత్తలు పరీక్షించి గాలిలో ప్రయాణించే రసాయనిక మార్పులను కుక్కలు బాగా పసిగడతాయని, చనిపోయే వ్యక్తి ముందున్నప్పుడు అలానే గుర్తిస్తాయేమో గాని ముందుగానే తెలుసుకునేంత పవర్స్ లేవని తేల్చి చెప్తున్నాయి. కాని ఎవరి నమ్మకం వారిది కదా, మనమేమనలేం. ఎన్ని చెప్పుకున్నా మనిషికి కుక్కకి ఉన్న బంధం ఎంతో అపరూపమైనది. దాని విశ్వాసం ముందు అందరూ దుడుదులుపే. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.